కెమిస్ట్రీ రికార్డ్ అనేటువంటిది ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. జస్ట్ ఒక ఓల్డ్ రికార్డ్ తీసుకున్నాను. ఫస్ట్ కాలంలో మనకు సర్టిఫికేట్ ఉంటుంది, ఇక్కడ మనం డిపార్ట్మెంట్ ఆఫ్ అన్న కాడ ఎస్ఎండ్ ఇచ్చినటువంటిది రాయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎస్ఎండ్ ఇచ్చిన రాస్తారు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వాళ్ళైతే వాళ్ళ డిపార్ట్మెంట్ ఏదైతే అది రాస్తారనమాట. డిపార్ట్మెంట్ ఏదైతే అది రాస్తాము. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, రోల్ నెంబర్ అనమాట. ఇక్కడ మెన్షన్ చేసేది స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్, స్టూడెంట్ యొక్క నేమ్ ఏదైతే అది, స్టూడెంట్ యొక్క నేమ్ అయితే అది ఇక్కడ రాస్తాము. అకాడమిక్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2017-18 ఉంది అకాడమిక్ ఇయర్ అనమాట, ఓకేనా. ఆ ఏ అకాడమిక్ ఇయర్ అయితే ఆ అకాడమిక్ ఇయరు, ఇక్కడ మొత్తం ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉన్నాయో అన్నిట్లో ఎన్ని చేసాము అనేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, టోటల్గా 10కి 10 చేయడం జరిగింది, ఓకేనా. ఒకవేళ 15 ఉన్నాయనుకోండి, 15కి 10 చేసామనుకోండి, ఇక్కడ 15 ఇక్కడ 10 మెన్షన్ చేయడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ కాలం ఏంటంటే ఇండెక్స్ పార్ట్. ఇండెక్స్ పార్ట్లో ఎక్స్పెరిమెంట్ నెంబర్లు రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా 10 ఎక్స్పెరిమెంట్స్ అన్నారు కదా, ఫస్ట్ ఎక్స్పెరిమెంటు ఏ డేట్న జరిగింది, ఎక్స్పెరిమెంట్ యొక్క నేము, పేజీ నెంబర్స్. అంటే పేజీ నెంబర్స్ అంటే ప్రతి పేజీ మీద కూడా మనం నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళిపోతాము. ఈ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది 1 నుంచి 2 పేజెస్ వరకు ఉందన్నమాట, ఓకేనా. ఎక్స్పెరిమెంట్ 2 ఏ డేట్ని జరిగింది, ఎక్స్పెరిమెంట్ యొక్క నేము, 3 నుంచి 5 పేజీల వరకు ఎక్స్పెరిమెంట్ 2 అనేటువంటిది రాయడం జరిగింది. ఎక్స్పెరిమెంట్ 3 పలానా డేటు, ఎక్స్పెరిమెంట్ యొక్క నేము, ఎక్స్పెరిమెంట్ 3 అనేటువంటిది పేజీ నెంబర్ 6 నుంచి 8 వరకు రాయడం జరిగింది. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 4 పలానా డేటు, ఎక్స్పెరిమెంట్ యొక్క నేము, మనకి 9 నుంచి 11 వరకు ఎక్స్పెరిమెంట్ 4 అనేటువంటిది రాయడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి 10 ఎక్స్పెరిమెంట్స్కి ఎక్స్పెరిమెంట్ నెంబర్లు ఏ డేట్లో జరిగిందో, ఎక్స్పెరిమెంట్ యొక్క నేము రాసుకోవడం జరిగింది. పేజీ నెంబర్స్ కూడా 1-2 అని, 3-5 అని, 6-8 అని, 9-11 అని, 10-15 అని, 12-15 అని, ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ మీకు ఎవరైతే ల్యాబ్ చేయించారో ఆ పర్టికులర్ పర్సన్ అటువంటి పర్సను వాల్యూ చేయడం అనేది జరిగింది అనమాట చెక్ చేసి. సో ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1 ఎస్టిమేషన్ ఆఫ్ హెచ్సిఎల్ బై NITCO3 అనమాట. సో మనకి ఇక్కడ రికార్డులో 2 కాలమ్స్ ఉంటాయి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఈ రైట్ సైడ్ మనం ఏం రాస్తాము అంటే ప్రతి పేపర్కి కూడా డేట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ డేట్ని అయితే మన ఎక్స్పెరిమెంట్ జరిగిందో ఆ డేట్న మనం డేట్ వేయాలి. అండ్ ప్రతి పేపర్కి పేజీ నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ పేజీ నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళిపోండి, 1-2 లాస్ట్ వరకు. ఎక్స్పెరిమెంట్ 1 అనేటువంటిది ఏ డేట్న జరిగిందో, ఎక్స్పెరిమెంట్ 1 ఉన్నంత వరకు ఆ డేటే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ 1 అనేటువంటిది 30-12-2017 జరిగింది కాబట్టి, సో యాక్చువల్ ఇక్కడ కూడా మనం 30-12-2017 ఇక్కడ కూడా డేట్ వేయాల్సి ఉంది. ప్రతి పేజీకి డేట్ ఉండాలి, ఓకేనా. ప్రతి పేజీకి డేట్ ఉండాలా, సీరియల్ నెంబర్స్ కూడా మనం ఖచ్చితంగా మెన్షన్ చేసుకుంటూ అనేది వెళ్ళిపోవాలి. ఎక్స్పెరిమెంట్ 2 28-1-2018, ఓకేనా. మళ్ళీ ఈ ఎక్స్పెరిమెంట్ సెకండ్ ఎక్స్పెరిమెంట్ అయిపోయేంత వరకు ఇదే డేట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఎక్స్పెరిమెంట్ వన్ ప్రకారం ఎయిమ్ రాయాల. ఈ విధంగా టైటిల్ రాయాల్సిన పనేం లేదు, ఈ విధంగా మనం టైటిల్ రాయకూడదు. ఎయిమ్ ఏదైతే ఉందో సరిపోతుంది. ఎయిమ్ రాసుకోవాలా, ఆపరేటర్స్ రాసుకోవాలా, కెమికల్స్ రాసుకోవాలా, ప్రిన్సిపల్ కూడా థిరీ పార్ట్ రాయాలి. ఇక్కడ రైట్ సైడ్ థిరీ పార్ట్ రాసి ఈ కెమికల్ ఈక్వేషన్ చూసారా, 2HCl+NHCO3 = 2NaCl+H2O+CO2 కెమికల్ ఈక్వేషన్ చూసారా. ఈ కెమికల్ ఈక్వేషన్ ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ రాయాలా, అది కూడా ఈ ప్రిన్సిపల్ పార్ట్కి సమాంతరంగా రాయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ ప్రొసీజర్ కూడా మనం ఎటు సైడ్ రాస్తాము, రైట్ సైడే రాస్తాము. ప్రొసీజర్ కూడా మనం రైట్ సైడ్ నీట్గా రాసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ప్రొసీజర్ పక్కన వచ్చేటువంటిది ఏంటి అంటే అబ్జర్వేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్, ఓకేనా. ఈ టేబులర్ ఫామ్ అనేటువంటిది నీట్గా పెన్సిల్తో డ్రా చేయాల్సి ఉంటుంది, బట్ మధ్యలో మడుకు వాల్యూస్ అన్నీ కూడా పెన్తో వేయాల్సి ఉంటుంది, ఓకేనా. పెన్తో వేయాల్సి ఉంటుంది. సో ఫార్ములా కూడా మనం ఓకేనా లెఫ్ట్ సైడ్ రాస్తాము. దాని కింద ఉన్నటువంటి వాట్ ఈస్ ద M1 మొలారిటీ ఆఫ్ ది NITCO3 అన్నాడు కదా, సో ఈ విధంగా కూడా మనం లెఫ్ట్ సైడ్ రాసుకుంటూ వెళ్ళిపోతాము. క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది, క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇక చివరిగా మనకి మిగిలేది ఏంటి అంటే రిజల్ట్ అనేటువంటిది రైట్ సైడ్ వస్తుందండి. రిజల్ట్ అనేటువంటిది మనం రైట్ సైడ్ మాత్రమే రాయాలి, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా రాయకూడదు, ఓకేనా. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకు వచ్చేటిది ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, థిరీ పార్ట్ మొత్తం రైట్ సైడ్ వస్తుంది. థిరీ పార్ట్ అంటే ఎయిమ్, ఆపరేటర్స్, కెమికల్స్, ప్రిన్సిపల్లో థిరీ పార్ట్, ఓకేనా. అండ్ ప్రొసీజర్ మొత్తం కూడా, రిజల్ట్ కూడా రైట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేటువంటిది డయాగ్రామ్స్,
ఈ విధంగా కెమికల్ ఈక్వేషన్ పార్ట్ లెఫ్ట్ సైడ్ మనకు వచ్చేది ఈ విధంగా కెమికల్ ఈక్వేషన్ పార్ట్ లెఫ్ట్ సైడ్ రాయాల్సి ఉంటుంది డయాగ్రామ్స్ ఏమన్నా ఉన్నా కూడా లెఫ్ట్ సైడ్ మాత్రమే రాయాల్సి ఉంటుంది అబ్జర్వేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ అండ్ టేబుల్ ఫామ్ ఆల్సో మొత్తం కూడా ఫార్ములాతో ఒక క్యాలిక్యులేషను ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ అన్నమాట ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఓకేనా అబ్జర్వేషను టేబులర్ ఫాము వాల్యూస్ ఫార్ములా ఓకేనా క్యాలిక్యులేషను ఇవన్నీ కూడా మనకు లెఫ్ట్ సైడ్ వస్తాయి బట్ ఒక్కసారి రైట్ సైడ్ వచ్చేది మటుకు చివరిగా మిగిలేదు మనకి రిజల్ట్ పాత్ రిజల్ట్ ఒకటే కాబట్టి రిజల్ట్ అంటే రైట్ సైడ్ రావాలి